ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కన్నా జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరమని, జగన్మోహన్ రెడ్డి లక్షణాలు గ్రామ గ్రామానికి పాకి ప్రశాంతత కోల్పోతున్నారని నెల్లూరు మాజీ నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవహేళన చేశారు. ఎన్నికల అధికారుల ముందే నామినేషన్ పత్రాలను చించడం దారుణమని, పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న దాడి చేయడం అమానుషమని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ను మరో బీహార్లా మారుస్తున్నారని, అరాచకంగా దాడి చేసి సవాళ్లపై గెలవాలనుకుంటున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర పార్టీలు నామినేషన్ వేయకూడదని, పరిస్థితులు సృష్టించారని అన్నారు. ప్రజల ఓటు ద్వారా అవినీతి నాయకులకు బుద్ధి చెప్పాలని సూచించారు. కరోనా లక్షణాలు మాత్రం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కళ్ళకి కట్టినట్లు కనపడుతున్నాయని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అండి దక్షిణాది రాష్ట్రాల్లో ఏనాడు కూడా ఒక అశాంతంగా కానీ, ఒక ఇబ్బందుల్లో కానీ, ఒక కొట్లాటలు కానీ ఎప్పుడు జరిగి మనం వినలేదు. మరి మన నెల్లూరు జిల్లా అయితే ప్రశాంతానికి, ప్రశాంతతకి మారు పేరు మన నెల్లూరు జిల్లా. ఈ నెల్లూరు జిల్లాలో ఒక మాజీ మంత్రి, ఒక హరిజనుడు పరసరత్నం గారు నిన్న పెళ్లకూరులో నామినేషన్ అయిపోతే అక్కడ వైసీపీ నాయకుడు సత్యనారాయణ అనుచరులు దాడి చేస్తారా? నామినేషన్ పత్రాలు చించేసి వీళ్ళ కారు పగల కొడతారా? పోలీస్ స్టేషన్ పక్కనే ఉండేది ఎండో ఆఫీసు. కొంచెమైనా భయం ఉందా వైసీపీ కార్యకర్తలు పోలీస్ అంటే అంటున్నా? వాళ్ళు మా వాళ్ళు, మా మాట వింటారు అనేటటువంటి ధైర్యం, మీ నాయకులు ఇచ్చిన భరోసా, ఒక హరిజన నాయకుడి మీద, మాజీ మంత్రి మీద దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రకంగా పేపర్ చూస్తామంటే ఎర్రంగా కనపడుతుంది. ఏ పత్రిక చూసినా రక్తపు గాయాలు. వెంకటాచలం మండలంలో చూస్తే ఒక బీజేపీ పార్టీ ఒక మహిళని, ఒక గిరిజన మహిళని కత్తితో పొడిచిన సంఘటన. ఏ పార్టీనే కానివ్వండి, ప్రజాస్వామ్యంలో పోటీ చేయొచ్చే దానికి అర్హులు. అక్కడ పొడిస్తే అక్కడ పడవటం. నిన్న మా చెల్లెల్లో మీరు చూసుంటారు, ముద్దా వెంకన్న, బోండా ఉమ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. అక్కడ రౌడీజం ఉండారు, రౌడీలు ఉండారు, వైసీపీ గుండాలు. మా బీఫామ్లు ఇవ్వనివ్వటం లేదు, నామినేషన్ కూడా పోనివ్వటం లేదు. అంటే పోలీస్ స్టేషన్ నుంచి తరుముకున్నారంటే రాచరికమా? ఆనాడు రోజులు పొడుచుకున్నట్టు, కొట్లాడుకున్నట్టు ఇద్దరు గెలవాలంటే చంపుకోవాలి, పొడుచుకోవాలి. అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారా? ఈ రాష్ట్రంలో 30 కిలోమీటర్లు అండి తరిమి తరిమి కొట్టారు. వేరే పార్టీ నామినేషన్ వేయకూడదా? అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉండకూడదా? నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారం నుంచి చేస్తున్నారు. ఎన్నికల అధికారం ఉందో ఏం చేస్తుంది ఎన్నికల సంఘం?